కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న రాజు అనే వ్యక్తి కోతిని చూసి భయపడ్డారు. దాంతో ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దాంతో అతడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కోతుల బారి నుంచి తమను రక్షించాలంటూ హనుమాన్ నగర్ వాసులు కోరుతున్నారు. ఇల్లు పడుతుంటే సడన్ గా అంటే డోర్ ఓపెన్ చేసిన ఉంది, కోతి లోపలికి వచ్చింది. కోతి లోపలికి వచ్చాక మేము రెండు రూములు ఉంటాయి మాకు, మొదటి గదిలోకి వచ్చింది, రెండో గదిలో మేము పడుకున్నాం. అది ఒకటేసారి వచ్చిందని మమ్మీ సడన్ గా చూసి దాన్ని సన్ని అంటే మా చిన్నోడిని సన్ని సన్ని అని ఇచ్చింది. ఇచ్చే వరకు ఒకటేసారి మేము అందరం ఆగమైన లోపలికి వచ్చింది కోతి, ఒకటే కొట్టుడి కొట్టుడి ఇట్లా బయటికి కొట్టు అని సన్ని సన్ని అని బాగా గట్టిగా ఒకటేసారి అనేవారికి వానరాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు. పెద్దవారైతే దూరంగా వెళ్తారు, పిల్లలైతే అటువైపు కూడా వెళ్లరు. కానీ ఓ గ్రామంలో వానరంతో చిన్నారులు ఆడుకుంటున్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఉడేగోలం గ్రామంలో నెల రోజుల క్రితం వచ్చిన వానరాన్ని చిన్నారులు మచ్చిక చేసుకున్నారు. వానరంతో ఆడుకుంటూ పిల్లలు రోజంతా గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు చిరుతిండ్ల కోసం ఇచ్చిన డబ్బులు ఖర్చు చేసి బ్రెడ్, లాలీపాప్స్, బిస్కెట్లు అందిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి టమాటోలు, అరటిపండ్లు తెచ్చి వానరం ఆకలి తీరుస్తున్నారు. దీంతో ఆ వానరం పిల్లలకు పెద్దలకు మరింత దగ్గరైంది. ఇటీవల వానరానికి దెబ్బ తగలడంతో పిల్లలు పసుపుతో గాయానికి వైద్యం చేశారు. ఈ దృశ్యాలను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. పోస్ట్ పండుతుందా?